ఏం పర్వాలేదు, మీ ఆపరేషన్ సక్సెస్ అయి తీరుతుంది. జాగ్రత్తగా చేయమని డాక్టర్ తో మరీ మరీ చెప్పొచ్చు మేము. నిన్ననేగా నాకు ఆపరేషన్ చేసింది, మళ్ళీ ఆపరేషన్ ఏంటి? రోజు నాకు ఆపరేషన్ చేస్తారా? మా హాస్పిటల్ అంతే. ఇదేమిటయ్యా, వాటి పైన వాళ్ళు కూర్చోవడం ఏమిటి? రొట్టె పెట్టడానికి ఇదో కొత్త పద్ధతి, ఎల్లప్పుడు మా హాస్పిటల్ బ్రెడ్ వాడండి, త్వరగా పైకి వెళ్ళిపోతాయి. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు బేబీ, ఓసారి ధర్మం చేస్తే మరోసారి నీ జోలికి రాను బేబీ. ఫుడ్ లేక విసిగి వేసారి ఉన్నాను బేబీ. పైగా తల్లి, సమ్ చేంజ్ గివ్ మీ బేబీ. బేబీ బేబీ, నువ్వేమిచ్చినా పుచ్చుకుంటాను బేబీ. రూపాయి ఇచ్చినా, డాలర్ ఇచ్చినా, పౌండ్ ఇచ్చినా తీసుకుంటాను. లండన్ లో దొరలా బతికేవాడిని, ఇండియాకి టూరిస్ట్ వచ్చేలా అయిపోయాను. ఓ జీసస్, ఎక్కడ కింద. మే గాడ్ బ్లెస్ యు బేబీ. మనం ఏ వేషం వేసినా కనిపెట్టకపోతుంది. ఈ రోజు ఏమైనా సరే ఈ అమ్మాయి విషయం తేల్చేస్తాను. హలో, ఎవరు ఇక్కడ? ఇక్కడ. ఓ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? వస్తాను మేడం. మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ వచ్చామండి. ఈ ఇంట్లో నుంచి ఫోన్ పాడైపోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది. అది లైన్ లోనా, వైర్ లోనా, టెలిఫోన్ లోనా అని తెలుసుకోవడం కోసం అక్కడ మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. నా ఫోన్ బాగానే పనిచేస్తుందే, పైగా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అదే 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 మీ దగ్గర ఉంది. మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది. సరే, నేను ఇచ్చిన రూపాయి బిల్ మారిందా? లేదు మేడం, అరిగిపోయిందట, మారదన్నారు. కావాలంటే మీ డబ్బు మీ దగ్గరే ఉంచేసుకోండి. షట్ అప్, పిచ్చి వేషాలు వేస్తున్నాను, ఎందుకు వెంబడిస్తున్నావు? చెప్పు. చెప్పవలసింది నేను కాదు నువ్వు. నీ ముఠా స్థావరం ఎక్కడ? నీ యాక్టివిటీస్ ఏమిటి? అసలు ఎవరు? నేనెవర్నో ఇప్పుడు ఆ పోలీసే చెప్తారు. హలో మేడం, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఈ ఏరియా నుంచి ఎవరో ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయాలన్నారు. ఎవరు మాకు ఫోన్ చేసింది చెప్పగలరా మీరు? నేనే. మీరా? అయితే పట్టండి, అరెస్ట్ చేస్తాను. కంప్లైంట్ ఇచ్చింది నేను, ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతన్ని. ఏయ్ మిస్టర్, తిరిగిటో. హాయ్, సుప్రీం హీరో చిరంజీవి లా ఉన్నారేమిటి? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? చూసే వాళ్ళ కళ్ళను బట్టి అప్పుడప్పుడు మనం అలా అవతారాలు ఎత్తుతూ ఉంటాం, అది మన స్పెషాలిటీ. మళ్ళీ కలుస్తా. ప్లీజ్. ఎందుకు సార్ గుండెలు అదిరిపోయేలా అంత పెద్ద కేక? ఓ పక్కన అరెస్ట్ చేస్తున్నా కదా మిస్టర్, ఆడపిల్ల నల్లర పెడుతున్న నేరానికి నిన్ను సెక్షన్ 115 కింద అరెస్ట్ చేస్తున్నాను. మీరు స్టేషన్ కు స్టేట్మెంట్ ఇవ్వండి. కమాన్, రైట్ హ్యాండ్. హలో, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా సార్? అలాగా, ఓకే సార్, ఓకే సార్, ఓవర్ సార్. సార్, వెంటనే మన జీపుని డిడి హాస్పిటల్ పోనివ్వండి. అక్కడ ఎవరో కుర్రాడు మేడపై నేను దూకి చచ్చిపోతానని గలాటా చేస్తున్నట్ట. ఆహా, లక్కీ ఛాన్స్. ఆ కుర్రాన్ని వలేసి పట్టుకుంటే మనకి ప్రమోషన్ మీద ప్రమోషన్. పదండి సార్. ఏయ్, నువ్వెక్కడికి? ఓ, ఈ బేడీలు విప్పతీసేస్తాను. మేం చేయబోయే సాహసానికి నువ్వెందుకు అడ్డు? ఇదిగో, నువ్వు దిగావంటే ఒట్టు, పారిపోయావంటే ఒట్టు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలి. లేవబ్బాయి, ఇక్కడే ఉండు. లాగండి సార్, లాగండి. హలో, వద్దు, నా దగ్గరికి రావద్దు.
నేను వచ్చింది నిన్ను కాపాడడానికి కాదు, నేను దూకేద్దామని. నువ్వు దూకేస్తావా? ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు, నీకు నాకు దూకేయాలనుంది దూకేయడమే. మనం ఎవరి మాట వినొద్దు, కమాన్. అన్ని అబద్ధాలే, అలా అని చెప్పి నన్ను మళ్ళీ హాస్పిటల్ లోపల తీసుకెళ్లిపోతావు, దగ్గరికి రావద్దు. కమాన్ దూకుతున్నావుగా, రా కలిసి దూకుతాం. కమాన్ ఏమిటైతే నీ ఆరోగ్యం కోసం హాస్పిటల్లో ఉంచితే ఎందుకింత సాహసానికి సిద్ధపడ్డావు? నాకున్న నువ్వు ఒక్కడికి కూడా పోతే ఇక నేను ఎవరు చేసుకుని బ్రతకాలరా? ఎందుకింత పనిచేసావు? అది కాదక్క, ఇవాళ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయిన రోజు కదక్క, వాళ్ళు గుర్తుకొచ్చారక్క. మా తమ్ముడిని రక్షించినందుకు థ్యాంక్స్ అంటారు, అక్కర్లేదు. నేను మీ తమ్ముడిని రక్షించలేదు, ప్రమాదంలో ఉన్న మనిషిని రక్షించడం నా బాధ్యత అనుకున్నాను, రక్షించాను. దర్శాల్ మిస్ ప్రత్యూష, ఇతని మాటలకు ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. ప్రమాదంలోకి వెళ్ళడం, మంచి వాళ్ళని రక్షించడం, అలాగే చెడ్డవాళ్ళని శిక్షించడం కూడా ఇతను వృత్తే. ఆ బైదబై ఇతనికి పరిచయం చేయలేదు కదూ. పేరు అభిమన్యు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. మిస్టర్ అభిమన్యు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్. ఐఎమ్ సారీ అండి, మీరెవరు రోడ్ సైడ్ రోమి అనుకుని కంప్లైంట్ ఇచ్చాను. పొరపాటు మీది కాదండి, నాది. మీకు ఆ డ్రగ్స్ ర్యాకెట్ తో సంబంధం ఉందని మా సలీం చెప్పాడు, అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను. సలీం? యు మీన్ డిడి హాస్పిటల్ స్టోర్ కీపర్? yes. అతనికి ఆ ముఠాతో సంబంధం ఉంది, అది నా కళ్ళారా చూశాను. ఒక రోజు మందుల కోసం నేను స్టోర్ రూమ్ లోకి వెళ్ళాను, అక్కడ నాకు బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ కనిపించాయి. నేను అనుమానంతో వాటిని పరిశీలిస్తుండగా సలీం అక్కడికి వచ్చాడు. నా చేతిలో ఉన్న బ్రౌన్ షుగర్ ప్యాకెట్ చూసి ఆశ్చర్యపోయాడు, నా మీద తన ముఠాతో కాల్పులు జరిపించాడు. అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను. సలీం తన ముఠా వాళ్ళకు ఫోన్ చేయడం నేను చూశాను. ఈ సంగతి పై అధికారి చెప్పి విచారిద్దామంటే సలీం గోవా నుంచే పరారయ్యాడు. మీరు పొరపాటు పడినట్లే వాడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడు, కానీ ఆ విషయం చెప్పడానికి వాడు ఈ లోకంలో లేడు. వాడిని చంపిన నరరూప రాక్షసుల్ని అమ్మయ్యా, ఇతని కోసం మేము గోవా అంతా వెతికాం. ఇతన్ని పట్టుకోవడంలో మా డిపార్ట్మెంట్ కి సాయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. అక్కర్లేదండి, నా కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుంటాను, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అయితే ఫ్రీజ్ రిలీజ్. ఒకసారి దెబ్బలాడుకుని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయే వాళ్ళు ఏమంటారండి? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? షట్ అప్, ఫాలో మీ. ఒకసారి దెబ్బలాడుకుని మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళని ఏమంటారండి? ఇంటికెళ్ళి ఒంటరిగా వెలకిలా పడుకుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఓ మనిషి హార్ట్ కావాలి. వయసు ఎంత? 15 ఇయర్స్. బ్లడ్ గ్రూప్? ఓ నెగటివ్. మీరు అడిగింది రేపటికి ఏర్పాటు చేస్తాను, మీరు ఫండ్స్ అనేది చూడండి. థ్యాంక్ యూ డాడీ. ఈ పని చేయగల సమర్థులు మీరేనని తెలిసి మీరు విదేశాల నుంచి ఇంత దూరం వచ్చారు. హలో. ఎస్ డాడీ సాబ్. కుర్రాడికి హార్ట్ కావాలి. పిల్లాడు వయసు ఎంత? 15 ఇయర్స్. 15 సంవత్సరాలు. బ్లడ్ గ్రూప్? ఓ నెగటివ్. అలాగే డాడీ సాబ్, మీరు అడిగిన హార్ట్ పంపడానికి వెంటనే ఏర్పాట్లు చేస్తాను.
చేశాం. వి కాంట్ హెల్ప్ ఇట్. డాక్టర్ మేరా బేటా కైసా హై? ఐ యామ్ సారీ. బేటా నాకు క్యా హువా రే బేటా? డాక్టర్ మేరా బేటా క్యా హువా రే? నాకు బతా దీజియే డాక్టర్. డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెండ్? సారీ సార్, ఆఖరి క్షణంలో కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఆపరేషన్ ఫెయిల్ అయింది. అవును డాక్టర్, మా శాయశక్తిలో ప్రయత్నించాం. సంజయ్ శీలు సమాధానాలు కాదు నాకు కావాల్సింది, ఆపరేషన్ సక్సెస్ అవడం. ఈ బిడ్డకు పునర్జన్మనిచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఆనందంగా పంపించాల్సిన మనం ఆపరేషన్ ఫెయిల్ అయిందన్నమాట చెప్పడం ఇట్స్ ఎ క్రైమ్.